తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక 3i మంత్రా నడుస్తున్నది ఆ 3i ఏంటిది అంటే మొట్టమొదటి i ఇన్నోవేషన్ రెండవ i ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడవ i ఇన్క్లూజివ్ గ్రోత్ ఈ మూడు గనుక మీరు దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఖచ్చితంగా కొత్త భారతదేశాన్ని కొత్త తరానికి అందించవచ్చు అనే మాట మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన సాక్షిగా పాలన స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం విన్నవించడం జరిగింది ఈ రోజు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ ఏడేళ్లలో ఎన్నో రకాల పరిపాలన సంస్కరణలు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆవిష్కరించబడ్డాయి అసలు పరిపాలన సంస్కరణల పరమార్థం ఏంటిది పాలకుల చేతిలో అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదవారికి నిరాటంకంగా బలహీనులకి అందడమే సంస్కరణల ఉద్దేశం వ్యవస్థలో పేరుకొని పోయిన అవినీతిని కూకటి వేలతో పెకిలించడమే సంస్కరణల ఉద్దేశం ఆ సమున్నత ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణలో చేపట్టిన సంస్కరణల పర్వంలో సువర్ణ అధ్యాయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అందులో మొట్టమొదటిది సమగ్ర కుటుంబ సర్వే పరిపాలనా సంస్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేనిదే మరి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రభుత్వము కూడా ఏ రకమైన కార్యాచరణను కూడా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉండదు అందుకే తెలంగాణ రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ తొలి యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఒకే ఒక్క రోజులో భారతదేశం అబ్బురపడే విధంగా తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడంలో దేశ చరిత్రలోనే ఒక కొత్త సంచలనానికి ఒక కొత్త చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట సగర్వంగా నేను మీకు నివేదిస్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు గడప గడపకు సంక్షేమాన్ని తీసుకెళ్లే మహాయజ్ఞం సమగ్ర కుటుంబ సర్వే వల్లనే సాకారమైంది నాటి ఉద్యమ తెలంగాణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే నాటి మన నాయకుడి నాయకత్వ లక్షణాలపై ఉద్యమ తీరుతెన్నులపై చర్చ జరిగితే నేటి ఉజ్వల తెలంగాణలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ఎట్లా దూసుకొని పోతున్నదో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది రకరకాల సందర్భాల్లో దేశంలోని ఎంతోమంది ప్రముఖులను కలిసినప్పుడు వారందరూ అంటున్నది ఒకటే ఒక్క మాట గతంలో ఒక మాట అనేది వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అంటే ఈరోజు బెంగాల్ ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందనేది అప్పటి నానుడి కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో ఈరోజు తెలంగాణలో జరిగే రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందనే విధంగా దేశంలోనే సగర్వంగా తలెత్తుకొని తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది మన తెలంగాణ సంక్షేమ ఫలాలే కాదు సంస్కరణ ఫలాలు కూడా తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏడున్నరేళ్ల ప్రస్థానం పరిపాలనా సంస్కరణలకే ఒక స్వర్ణయుగం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేవలం కొత్త రాష్ట్రం మాత్రమే కాదు నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను అన్ని రాష్ట్రాలకి సీఎంలు ఉంటారు కానీ మన రాష్ట్రానికి మాత్రం రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు అది మనకు వాళ్లకు తేడా అనే మాట ఒకసారి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను ఈరోజు కొత్త రాష్ట్రమే కాదు సరికొత్తగా 10 జిల్లాలున్న తెలంగాణని అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేసుకున్నా 43 రెవెన్యూ డివిజన్లను 74 వరకు వికేంద్రీకరించుకున్నా 459 మండలాలను 594 చేసుకున్నా 68 మున్సిపాలిటీలను 142 చేసుకున్నా అదేవిధంగా 8690 గ్రామ పంచాయతీలుంటే అందులో ఇందాక సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు మన గిరిజన బిడ్డల దశాబ్దాల కల నెరవేరుస్తూ గిరిజన గూడాలను తాండాలను గ్రామ పంచాయతీలు చేసి వారి తాండాలో మావా నాటే మావా రాజని మా సోదరులు ఏదైతే అంటారో ఆ రకమైన స్ఫూర్తితో గ్రామ పంచాయతీలను కూడా 12769కి పెంచి స్వయం పరిపాలన సౌరభాలను అన్ని వర్గాలకు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది అదే రకంగా పంచాయతీరాజ్ కొత్త చట్టం ఏదైతే వచ్చిందో దానివల్ల వచ్చిన సంస్కరణలతో ఈరోజు పరిస్థితి ఏమంటే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది అంటే వరంగల్ పక్కన ఉండే గంగదేవి పల్లెని చూపెట్టేది కానీ ఈరోజు తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని లిఖించి పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు విధులు విడుదల చేసిన తర్వాత
ఈరోజు ఒక్క గంగదేవి పల్లె కాదు ప్రతి పల్లె తెలంగాణలో ఈరోజు ఒక ఆదర్శ పల్లెగా కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా గుర్తించి అవార్డుల పంటలు పండుతున్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను।